హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నానండి సో మనకు ఉచిత రేషన్ పంపిణీ అనేది మరోసారి అయితే ఇవ్వనున్నారండి సో ఈ రేషన్ అనేది మనకు ఎప్పటి నుండి ఇవ్వనున్నారు అలాగే ఈ రేషన్లో మనకు ఏ ఏ వస్తువులు అయితే ఇవ్వనున్నారు అలాగే ఈ రేషన్కు సంబంధించి మనకు పాత రైస్ కార్డు ఉన్నవారికి రేషన్ ఇస్తారా లేకపోతే కొత్త రైస్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇస్తారా సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల రీత్యా ఏంటంటే మనకు ఉచిత రేషన్ పంపిణీ అనేది చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకుంది సో మనకు ఏడో విడతకు సంబంధించిన ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతుందండి సో మనకు ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి మనకు జూలై ఒకటో తారీఖునైతే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో మనకు ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది జూలై పదహైదవ తారీఖుతో అయితే ముగిస్తుంది అండి అంటే మనకు రేపటితో అయితే లాస్ట్ అండి రేపు అయితే మనకు ముగిస్తుంది సో ఎవరైనా తీసుకొని వారు కనుక ఉన్నట్లయితే వెంటనే వెళ్లి తీసుకోండి సో ఈ రేషన్లో ఏంటంటే మనకు ఒక మనిషికి ఐదు కిలోల రేషన్ అలాగే ఒక కార్డు పైన ఏంటంటే ఒక కిలో కందిపప్పు అంటే కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే చక్కెర అలాగే గోధుమ పిండి అలాగే ఉప్పు అవైతే ఇస్తున్నారండి సో ఈ ఐటమ్స్ కి ఏంటంటే మనం అనేది మనీ అనేది పే చేయవలసి అయితే ఉంటుందండి సో మనకు ఒక కార్డు పైన ఏంటంటే అర కిలో చక్కెర అయితే వస్తుంది కాబట్టి సో మనము పదిహేను రూపాయలు అయితే పే చేయవలసి అయితే ఉంటుంది సో అలాగే మనకు కొన్ని చోట్ల ఏంటంటే గోధుమ పిండి అలాగే మనకు ఉప్పు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అలాగే ఎక్కడైతే స్టాక్ అయితే ఉంటుందో అలాంటి ప్లేసెస్ లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఏడో విడత ఉచిత రేషన్కి సంబంధించి సో అలాగే మనకు ఎనిమిదో విడత ఉచిత రేషన్కి సంబంధించి అయితే మనకు ఎప్పటి నుండి స్టార్ట్ చేయనున్నారు అలాగే మనకు పిఎం నరేంద్ర మోడీ గారు ఏంటంటే లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేయడంతో మనకు ఎవరు పేదవారు పస్తు పనుకోకూడదు అని చెప్పేసే ఉద్దేశంతోనే మనకు రేషన్ అనేది ఐదు నెలల వరకు అయితే ఫ్రీగా ఉచితంగా ఇస్తామని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ నెలలోనే మనకు ఎనిమిదవ విడతకు సంబంధించిన ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకుంది సో మనకు ఎనిమిదో విడతకు సంబంధించిన రేషన్ పంపిణీ అనేది మనకు జూలై పద్దెనిమిదో అయితే స్టార్ట్ చేస్తారండి అలాగే మనకు జులై ఇరవై ఎనిమిదో తారీఖుతో అయితే మనకు కంప్లీట్ అవుతుందండి సో అలాగే మనకు ఈ రేషన్లు ఏమేమి ఇస్తారు అలాగే ఈ రేషన్కు సంబంధించి ఎవరికైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళు రేషన్ తీసుకోవచ్చా లేదా అలాగే ఓన్లీ కొత్త రైస్ కార్డు ఉన్న వారికి మాత్రమే రేషన్ ఇస్తారా అనే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో మనకు ఈ రేషన్లో ఏందంటే మనకు ప్రతి మనిషికి ఐదు కిలోల రేషన్ను అలాగే ఒక్కొక్క కార్డు పైన ఏంటంటే ఒక కిలో శనగలు అయితే ఈసారి అయితే ఇస్తారండి అలాగే మనకు టోకన్ సిస్టమ్ అయితే ఉంటుందండి సో ఎక్కడైతే కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో అయితే మనకు టోకన్ సిస్టమ్ అయితే ఉంటుంది సో ఎక్కడైతే కంటైన్మెంట్ ఏరియాస్ ఉండవో అంటే కేసెస్ అయితే ఉండవో సో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా రేషన్ షాప్కి అయితే వెళ్ళండి సో రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే కనుక మీకు అక్కడికి అక్కడే రేషన్ అనేది వేసి పంపించడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ టోకన్ ఇవ్వలేదని చెప్పేసి మీరు వెయిట్ చేసుకున్నారనుకోండి మీకు రేషన్ ఫైనల్గా మీకు రేషన్ అనేది కంప్లీట్ అయిపోయి రేషన్ అనేది ఉండదండి సో ఫ్రెండ్స్ ఈ ఎనిమిదవ విడత ఉచిత రేషన్కు సంబంధించి ఈరోజు మనకు పేపర్లో అయితే ఒక క్లిప్ అయితే రావడం అయితే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లిప్ అయితే చూద్దామండి సో పద్దెనిమిది నుండి ఉచిత సరుకుల పంపిణీ సో కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా తెల్ల రేషన్ కార్డులకు ఎనిమిదవ విడత ఉచిత రేషన్ సరుకులు ఈ నెల పద్దెనిమిది నుండి పంపిణీ చేయనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ డిటి లక్ష్మీనారాయణ సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు యూనిట్కు ఐదు కిలోల చొప్పున బియ్యము కిలోల కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు పద్దెనిమిది నుండి ఇరవై వరకు సరుకుల పంపిణీ అయితే ఉంటుందన్నారు సో మీరు వెంటనే వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి అలాగే మనకు ఈ రేషన్కి సంబంధించి ఎవరికైనా పాత రేషన్ కార్డు ఉంటే రేషన్ అనేది వేస్తారా ఒకవేళ ఓన్లీ మనకు కొత్త రైస్ కార్డు ఉంటే మాత్రమే ఈ రేషన్ అనేది ఇస్తారా అని చెప్పేసి చాలా మందికైతే అయితే డౌట్స్ అయితే ఉన్నాయండి సో మనకు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో ఎవరికైతే కొత్త రైస్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఈ నెలకు సంబంధించి రేషన్ అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది బట్ ఇదేంటంటే మనకు కేంద్రం అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది కాబట్టి సో ఎవరు పేదవారు పస్తు అనేది పనుకోకూడదు అని చెప్పేసి సో మనకు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి రేషన్ అనేది చెప్పడం అయితే జరిగింది సో మీకు ఒకవేళ పాత రేషన్ కార్డు ఉన్నా కానీ మీకు రైస్ అనేది రేషన్ అనేది ఇస్తారండి అలాగే మీకు ఒకవేళ కొత్త రేషన్ రైస్ కార్డు ఉన్నా కానీ మీకు రేషన్ అనేది ఇస్తారు సో ఒకవేళ మీరు కనుక కొత్త రైస్ కార్డుకి అప్లై చేసుకుని ఇంతవరకు రైస్ కార్డు రాని పక్షంలో సో మీ యొక్క ఆ రైస్ కార్డుకి సంబంధించిన నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా సో ఆ నెంబర్ చెప్పినట్లయితే కనుక మీకు రేషన్ అనేది ఇస్తారు ఒకవేళ ఆధార్ కార్డు ఉన్నా కానీ మీకు ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని కూడా మీకు ఈ ఎనిమిదవ విడతకు సంబంధించిన ఉచిత రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అలాగే మనకు ఈ ఎనిమిదో విడత ఉచిత రేషన్కి సంబంధించి మనకు జూలై పద్దెనిమిదవ తారీఖునైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే దీని యొక్క దీ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు అంటే సో జూలై ఇరవై ఎనిమిదో అయితే కంప్లీట్ అవుతుందండి సో ఎవరైనా రేషన్ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి సో కొంతమంది ఏంటంటే ఇంతవరకు మాకు టోకన్స్ ఇవ్వలేదు టోకన్స్ ఇచ్చిన తర్వాత మేము రేషన్కి వెళ్దాము అని చెప్పేసి చాలామంది అయితే నెగ్లెట్ అయితే చేస్తారండి సో అలా నెగ్లెట్ చేయబాకండి సో ఏంటంటే మీరు లాస్ట్లో వెళ్తారు వెళ్ళిన తర్వాత రేషన్ డీలర్లు ఏంటంటే స్టాక్ అయిపోయిందని చెప్పేసి చెప్తారు కాబట్టి సో మీరు వెంటనే వెళ్ళి సో మీరు రేషన్ అనేది తీసుకోండి సో ఈ రేషన్లో మనకు శనగలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్